அம்மா போஸ்ட் அம்மா தேங்க் யூ మేడం నాలుగు పిల్లల దగ్గర సూపర్వైజర్ కి యాక్సిడెంట్ అయింది అలాగా పదండి లెటర్ రాయడానికి కారణం మీ పాప తను పుట్టినప్పటి నుంచి తల్లి తండ్రి మీరే అయి పెంచుకున్నారు వర్క్ మీద వెళుతూ నా మీద నమ్మకంతో నాకు పాపను అప్పగించారు నాన్న లేక అమ్మ దూరంగా ఉండడంతో పాప దిగులుతో మారం చేస్తోంది మాలాంటి ఆయాలు ఎంతమంది ఉన్నా అమ్మ గుర్తుకురావడం సహజం కదా మేడం అందుకే మీరు చాలాసార్లు వద్దని చెప్పినా తప్పని పరిస్థితుల్లో నేను 17న గురువారం పాపతో అక్కడికి వస్తున్నాను అంటే ఇవాళ పాప ఐశ్వర్య పరాయి వాళ్ళ లెటర్ చదవటం సభ్యత సంస్కారం కాదని తెలీదా ఐశ్వర్య అయినా ఇక్కడ ఉండే అడవి మనుషులకి ఆ జ్ఞానం ఉంటుందనుకోవటం నా పొరపాటు సారీ కానీ అఖిల రా రా
జాగ్రత్తగా ఉండాలి. అలాగేనమ్మా. ఇది అడవి. ఇక్కడ అడవి జంతువులు పొంచి ఉంటాయి. మాకు ఆడల పిల్ల ఇక్కడే ఉన్నట్టు కదరా, మీరిద్దరు మాట్లాడుకుంటున్నారంట కదరా. అదే లేదయ్యా. వారు ఆయన ముందు మా మనవరాన్ని చూపించరా, నా రక్త నా బంగారాన్ని చూడాలని ఎంత ఆశగా వచ్చేసా ఎక్కడ. అసలు ఇషాన్ని మీకు ఎవరు చెప్పారే? ఎవరంటే ఒకళ్ళోళ్ళు ఒకళ్ళోళ్ళు పెట్టుకుంటే ఇష్యాలు తెలుస్తాయి. కొండగాడు కోటిగాడికి, కోటిగాడు నారిగాడికి, నారిగాడు ఇరుగాడికి, ఇరుగాడు సూరిగాడికి. ఇక్కడున్నరా మా వారసరాలు. అబ్బా ముందు గోళ మను అయ్యా, ఆ మధ్య గుడారం లేదు, దాని వెనక మాలగిస్తే మీ మనవరాలేనండి. మా కోడల పిల్ల ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర ఉన్నారు. మన బిడ్డలా ఉండాలి. అయ్యో మళ్ళీ మన బిడ్డకి మంచి కాలం వస్తుంది. అవునయ్యా, ఈ పసిపూల మూలాన కోడల పిల్ల మన బిడ్డ కలిసిపోతారనిపిస్తుంది అయ్యా.